నేను యుద్ధం చేయాలి అనే ఉద్దేశాన్ని మనసులో పెడుకునే అది ఇది చెప్పేస్తూ నన్ను ఆలోచించుకోవడానికి వీలు లేకుండా నువ్వు నన్ను ఏదో మొహం పెట్టేసి యుద్ధం నజ చేయించేద్దామనుకుంటావు. కానీ నీ మాటల్లో నేను గమనించింది నువ్వు జ్ఞానాన్ని పోగేస్తున్నావు. అలాంటప్పుడు నువ్వు కర్మ మీద చూస్తున్నావు, ఎందుకు ఇలా కలగబడదు, కేవలం కర్మ యొక్క గొప్పతనమే చెప్పు వచ్చు కదా, అది జ్ఞానం అనేటువంటి మాట నువ్వు తీసుకురావాలి, నువ్వు అదేదో చాలా గొప్పది అని నాకు ఎందుకు ఆశ చూపించాలి, నేను దానివైపు వెళ్ళాలని అనిపిస్తున్నదా, అసలు అంటే అలా కాదు. ఏకం నిశ్చిత్య వద, నిశ్చయం చేసేసి ఇదా అదా తెలిసి చెప్పే, నేనేం చేయాలి, జ్ఞాన మార్గంలో వెళ్ళాలా కర్మ మార్గంలో వెళ్ళాలా, ఏదో ఒకటి నువ్వు తెలిసి చెప్పే. నాకు ఇలాగా అది ఇది రెండు రకాలైనటువంటి దాంట్లో నాకు చెప్పుకో. అయితే ఈ రెండింటిలో దేనైనా తెలిసి చెప్పేటప్పుడు ఒక్క షరతు, దేని వల్ల అయితే నాకు శ్రేయస్సు కలుగుతుందో మేలు కలుగుతుందో అది నా ఉంది. అంటే అర్జునుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి, అతనికేమో యుద్ధం చేయడం ఇష్టం లేదు, కృష్ణుడు చెప్పాడు కాబట్టి కాదనడము కుదరదు, అలాగే కృష్ణుడి చేత ఎలాగైనా సరే చెప్పించాడు, ఇంతకుముందు ప్రయత్నం చేశాడు, అదే ప్రయత్నం చేశాడు, ఇప్పుడు అదే చేస్తున్నాడు. నిశ్చయంగా నువ్వు నాకు చెప్పు ఏం చేయాలి, నిశ్చయం చెప్పేసి ముందు యుద్ధంలో కదా వచ్చాం, ఇంత పొద్దున్న నుంచి అన్ని రేపు మేకప్ అయ్యి వచ్చాము, నాలుగు బాణాలు వేసేకోదాం, ఎందుకలా ఇంతవరకు వచ్చాక యుద్ధం చేయకుండా వెళ్ళడం అనేస్తాడేమో అని చిల్లర పొంగి రేపు విషయం చూసుకుందా, రేపు మానేద్దాం, ఎవాళ్ళకి యుద్ధం చేసేద్దాం అంటాడేమో అని. దీనివల్ల అయితే నాకు శ్రేయస్సు కలుగుతుందో చెప్పు, అంటే టెంపరీగా తాత్కాలికంగా నాకు ఇప్పుడు జరిగేటువంటి పని కాదు, శాశ్వతంగా నాకు జరిగేటువంటి మేలు దేనివల్ల అయితే అవుతుందో దాని చెప్పు. ఏ పర్వాలేదు, మళ్ళీ ఇంటికెళ్ళి ఇవన్నీ కూడా ఇంటిపడను, ఈ కవచాలు ఇది అవి నష్టం ఏం లేదు, దానివల్ల వచ్చే ఉంటున్నాం, మనం కొంచెం వెనక్కి వెళ్ళిపోతాము ఇవన్నీ. అందుకే నేను నువ్వు ఇందాకట్లా కాదు, నువ్వు దేని చేసి చెప్పా, యుద్ధం చెయ్యవు చెయ్యి అంటావా, ముందు చెప్పావు, లేదులే నీకు జ్ఞానమే గొప్పది, మనం యుద్ధాలు మనకు వద్దు అని అంటావా, వెనక్కి వెళ్ళిపోతాం, ఏదో నువ్వు ఉత్తేజం చెప్పారా, అలాగా ఇది అది అది ఇది అని కోడమే పిలివాడు లాగా చెప్పు అని ఇంకా తెలియవాడు శ్రీ భగవాన్ వచ్చాడు అని చెప్తున్నాడు. లోకేయస్మిన్ వివిధ అనిష్టా పురా ప్రోక్తమయ అనక జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం. నేను ఎంతమంది చెప్పాను, ఉన్నది చెప్పాను, లోకంలో రెండు రకాలు లేనటువంటి మార్గాలు ఉన్నాయి, నేను చెప్పినవి రెండు రెండు రకాలైనటువంటి మార్గాలు. కొంతమంది కర్మల్లో కర్మ అనేటువంటి మార్గంలో ఉంటారు, కొంతమంది జ్ఞానం అనేటువంటి మార్గంలో ఉంటారు. జ్ఞానయోగైన సాంఖ్యానం, ఈ జ్ఞానయోగాన్ని ఆచరించేటువంటి వాడు, జ్ఞానయోగాన్ని ఆశ్రయించేటువంటి వాడు, వాళ్ళని సాంఖ్యులు అంటారు. దీనికి కపిలుడు ఆదులు కింద రకాలు, అంటే కపిలుడు అనేటువంటి ఋషి కింద నారాయణుడి ఆయన అవతారం తీసుకున్నప్పుడు ఆయన సాంఖ్యం అనేటువంటి ఈ శాస్త్రాన్ని ఆయన ప్రవచించాడు. తన తల్లి అయినటువంటి దేవభూతి అడిగితే ఆవిడికి బోధించాడు, తల్లికి ఈ జ్ఞానం అనేటువంటి ఉపదేశం చేస్తూ ఆయన సాంఖ్యం అనేటువంటి శాస్త్రాన్ని చెప్పాడు. అంటే సంఖ్యాపరంగా చెప్పాడు కాబట్టి దానికి సాంఖ్యము అని చెప్పి వచ్చింది. అంటే దాంట్లో దేహంలో ఉండేటువంటి ఇంద్రియములు, ఒక ఐదు కర్మేంద్రియములు, ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు పంచభూతములు, తర్వాత మనస్సు బుద్ధి అహంకారము చిత్తము అనేటువంటి కర్మాంతరంలో ఒక ఐదు, తర్వాత ఈ 24 ఇవన్నీ చెప్పి ఈ 24ని మించినటువంటిది, అంటే 24 వచ్చేటువంటి 25వది పురుషుడు, అన్నిటికంటే ఆయన పైన ఉంటాడు, ఆయన నుంచి ఇవన్నీ దిగొస్తాయి దిగొస్తాయని చెప్పి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా సృష్టి అనేటువంటిది ఎలాగ దిగొచ్చిందో దాన్ని అర్థం చేసుకోవడం అనేటువంటి దాని కింద మనకి ఈ సాంఖ్యం అనేటువంటిది. రెండవది ఏంటి, కర్మయోగం. కర్మయోగం అనేటువంటిది యోగుల యొక్క ఇది, అంటే యోగుల యొక్క కర్మయోగము అంటే ఇక్కడ ఉద్దేశం ఏమంటే రాజయోగము అని మాత్రమే కాదు. అంటే వీళ్ళు ఏం చేస్తారు, మన ఛాస్ అంతా కూడా మన శ్వాస మీద దాని మీద పెట్టి ప్రాణాయామం మొదలైనటువంటి వాటి మీద, దాని ద్వారా మనం లోపలికి వెళ్తూ వెళ్తూ మనకు కలిగేటువంటి అనుభవములు ఏవైతే ఉంటాయో, ఆ అనుభూతులు ఏవైతే ఉంటాయో, దర్శనములు ఏవైతే ఉంటాయో, దాని ద్వారా మన లోపల ఉండేటువంటి ఈ కుండలిని అనేటువంటిది ఏదైతే ఉంటుందో దాన్ని మూలాధారణ సహస్రాల వరకు తీసుకెళ్ళడం అనేటువంటి దాన్ని
ఆ ప్రక్రియని వాళ్ళు ఆచరిస్తారు. ఇది యోగంలో ఉండేటువంటి కర్మయోగం. ఇదే కర్మయోగం అనేటువంటిది అంటే ఇది యాక్టివిటీతోటి కర్మతోటి కూడుకునే ఉన్నటువంటి ఈ కర్మయోగం అనేటువంటిదే లోకంలో మనకు ఉండేటువంటి లౌకికమైనటువంటి కర్మలు చేయడం అనేటువంటిది కూడా నాట్లోనే వచ్చేస్తుంది. అంటే యజ్ఞయాగాలు చేయడం వల్ల వాటి వల్ల పుణ్యం అవుతుంది. అంటే మనకి పుణ్యం కావాలి అంటే శాస్త్రాలు ఏం చెప్పారంటే పూర్వమీమాంస ఉత్తరమీమాంస అని రెండు రకాలైనటువంటి శాస్త్రాలు చెప్పారు. జైమిని అనేటువంటి ఋషి ఆయన పూర్వమీమాంస చెప్పాడు. మనకి ఏం కావాలి నీకు, నీకు స్వర్గం కావాలి. స్వర్గం కావాలి అని అంటే నువ్వు ఫలానా యజ్ఞం చేయి, అలాగే నీకు ఇంకొకటిగా కావాలి ఈ రకమైనటువంటి యజ్ఞం చేయి. వేదాల్లోని దాంట్లోనూ ఇన్ని రకాలైనటువంటి యజ్ఞయాగాలు చెప్పారు. నీకు కావలసినటువంటిది ఏదైతే ఉందో చూసుకుని దానికి తగినటువంటి యజ్ఞం ఏదైతే ఉంటుందో అది చేయి. అంటే ఈ రకంగా వాళ్ళు వైదికమైనటువంటి వేదము చెప్పినటువంటి కర్మలు ఏవైతే ఉంటాయో ఈ యజ్ఞయాగాలు అవి చేయడం ద్వారా మనకి స్వర్గం అనేటువంటిది వస్తుంది. అదే మనకి ఆనందము, అదే మన యొక్క పరమాత్మము అని వాళ్ళు చెప్పారు. ఈ దీన్ని పూర్వమీమాంస కాదు, ఉత్తరమీమాంస అంటే వేదాంతం. దాంట్లో ఏంటంటే కర్మ అనేటువంటి యజ్ఞయాగాదుల్ని నిరసించేసి, పెద్ద యజ్ఞయాగాదులు కావు అంటే ఉపనిషత్తులలో వాటిల్లోనూ ఏం చెప్పారు, యజ్ఞయాగాదుల వల్ల మీరు స్వర్గం అనేటువంటిది పొందుతారు. కానీ ఇవన్నీ కూడా మనం పొందినటువంటివి ఏవైనా సరే కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ క్షీణిస్తాయి. క్షీణే పుణ్యే మత్స్యలోక మానేసంది అని చెప్తారు. నీకున్నటువంటి పుణ్యమంతా కూడా క్షయమైపోయిన తర్వాత, పూర్తి అయిపోయిన తర్వాత, అనుభవం అయిపోయిన తర్వాత, దుఃఖమైపోయిన తర్వాత మళ్ళీ నువ్వేం చేయాలి, మళ్ళీ పుణ్యం సంపాదించుకోవాలంటే ఆ స్వర్గలోకంలో పుణ్యం సంపాదించుకోవడం అనేటువంటిది లేదు కాబట్టి ఆల్రెడీ పుణ్యం అనేటువంటిది క్రెడిట్లో ఉంటేనే అక్కడే వెళ్తారు. ఆ క్రెడిట్ అలాగా కరిగిపోతూ కరిగిపోతూ కనుక జీరో బ్యాలెన్స్లోకి వచ్చేస్తే నువ్వు మళ్ళీ పుణ్యంలోకి క్రెడిట్ తెచ్చుకోవడం అంటే భూమి వచ్చి మళ్ళీ మంచి బతుకు చేసి మళ్ళీ సొక్క. ఈ అత్యాధి ఏమిటి, చిన్నకి పెట్టి తిప్పుతూ ఉంటాను. దానివల్ల నీకేమొస్తుంది, కొన్నాడు అక్కడ ఉంటావు, కొన్నాడు ఇక్కడ ఉంటావు, కొన్నాడు అమెరికాలో ఉంటారు, అమ్మాయి దగ్గర ఉంటారు, కొన్నాడు ఇండియాలో ఉంటారు, ఇంతే నీ అందరి మించి దీనికి దానికి తేడా ఏమి లేదు. అందుకని ఇలాగ కిందకి పైకి తిరిగి రావడం అనేటువంటిది కాకుండా ఏదైతే ఇంకా తిరిగి రానటువంటి లోకం ఉందో, ఏదైతే శాశ్వతమైనటువంటి మోక్షము ఆనందము అనేటువంటి స్థితి ఉందో, దాన్ని చేరడానికి అవసరమైనటువంటిది ఏదైతే ఉందో దాన్ని సాధించాలి. అది యజ్ఞయాగాదుల వల్ల, యజ్ఞయాగాదుల వల్ల నీకు వచ్చేది కొంచెం పుణ్యం. ఆ పుణ్యం ఏంటంటే నీకు ఒక వీసా ఇస్తుంది అక్కడ వెళ్ళి ఉండడానికి, అంతకుమించి నీకు ఏమీ చేయదు. ఇది అలాంటిది కాదు, నీకు కావాల్సినటువంటి ఏమిటి అక్కడ సిరిజెన్షిప్, ఇది అక్కడే ఉండడం, నీ ఇష్టమైతే వస్తావు లేకపోతే లేదు, అక్కడ ఉండిపోగలవు. ఇప్పుడు వీసా ఎక్స్పైర్ అయిపోతుందని మనం మనకు వచ్చేయాలి, మళ్ళీ శాంతికి వెళ్ళాలి. ఇది ఇంతే నీకు ఈ పూర్వమీమాంస ఉత్తరమీమాంస అందరి అంటే అది ఏదైతే ఉందో ఆ రకమైనటువంటి స్థితి చేరాలి. చేరడానంటే ఈ కర్మలు ఎన్ని చేసినా అవ్వదు, వీటి యొక్క ఫలితం ఇంతే, ఇంత మంచి ఫలితం. ఐదో క్లాసులో కూర్చుంటే ఐదో క్లాసులో పాఠం చెప్పేటువంటి ఆ మాస్టర్ ఆ సిలబస్ అంతే చెప్పాడు, అందు మించి చెప్పలేండి. అందుకంటే ఎక్కువ కావాలంటే ఇంకో తరగతిలోకి వెళ్ళి కూర్చోవాలి, ఆ షాపులోకి వెళ్తే వాడు అంతే అమ్ముతాడు. ఇక్కడ అదంతా లేదా అని మనం అడగడం వల్ల ప్రయోజనించలేదు. అయితే ఇద్దరి వల్ల వస్తుంది, కర్మలు చేయడం వల్ల రాదు. కర్మలు చేయడం వల్ల నీకు వచ్చేటువంటిది ఇంతే తెలిసిపోయింది కాబట్టి కర్మలు చేయకుండా అసలు సృష్టి యొక్క మూలం అనేటువంటిది ఏమిటి, దైవం అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఏమిటి అనేటువంటి దాని గురించి ఆలోచన చేసి దాన్ని సాధించడం అనేటువంటిది ఏదైతే ఉందో అది దానికి కర్మలు అనేటువంటి వస్తుంది. అంటే కర్మల ద్వారా పుణ్యము అనేటువంటిది కాదు, జ్ఞానం అనేటువంటిది అని చెప్పి చెప్పారు. అది చెప్పది వారు మనకు వేదాంతంలో చెప్పినట్టు దాని వేదాంతం. ఇటువంటి జ్ఞానము అదంతా కూడా సాంఖ్యుల వాళ్ళ యొక్క సిద్ధాంతం. యోగులు మొదలైనటువంటి వాడంటే ఇటు యజ్ఞయాగాదులు లాంటివో, ప్రాణాయామం లాంటి క్రియలు, లేదా మనం అనేటువంటి డ్యూటీ వర్షిప్ అనేటువంటిదో, ఏదో ఒక రకమైనటువంటి